మాయా నిన్న టైగర్ గాడు నేను కొండాపూర్ లో ఉన్న దొన్న బిర్యానీకి వెళ్ళు రే ఆ బూచోల్లాగా అవతారం ఏంట్రా ఎక్స్ప్రెషన్ కనబడసావట్లేదు ఆ మాస్క్ ది వద్దురా బాబు మాస్క్ లోనే బాగున్నావు పెట్టి మిగిలిన రెస్టారెంట్లకి ఈ రెస్టారెంట్లకి తేడా ఏంటంటే బిర్యానీలో హైదరాబాదీ దమ్ బిర్యానీ ఒక రకంగా ఉంటది విజయవాడ గుంటూరు సైడ్ ఒక రకంగా ఉంటది అయితే ఈ దొన్న బిర్యానీ చాలా వెరైటీగా ఉంటది ఈ బిర్యానీ కర్ణాటకలో చాలా ఫేమస్ దీన్ని చిట్టుముత్యాల రైస్ తో చేస్తారు అయితే ఇక్కడ మేము ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది రెగ్యులర్ దొన్న బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాం మాయా అది చూడడానికి ఎలా ఉంది ఒక ఆకులో తీసుకొచ్చి పెట్టారు ఆ పక్క పుల్ల ఈ పక్క పుల్ల ఉంటది లాగేస్తే మొత్తం ఆకు విడిపోద్ది ఇంకా దీని టేస్ట్ అంటావా ఇందులో వాడిన మసాలా చాలా వెరైటీగా ఉంది మాయా ఆ పీస్ అయితేనేంటి రైస్ అయితేనేంటి చాలా కొత్తగా ఉంది చాలా కొత్త మసాలా టేస్ట్ వచ్చింది రెగ్యులర్ బిర్యానీలు టేస్ట్ చేసి బోర్ కొట్టినట్టయితే ఈ బిర్యానీ మాత్రం నిన్ను ఇంప్రెస్ చేస్తుంది నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది క్షత్రియ కబాబ్ బిర్యానీ ఇందులో నాలుగు చికెన్ పీసులు వేసారు మాయా ఆయిల్ లో గట్టిగా ఏపి తీసుకొచ్చారు దీని టేస్ట్ కూడా చాలా బాగుంది నాకైతే రెగ్యులర్ కన్నా క్షత్రియ బాగా నచ్చింది వెళ్తే మాత్రం పక్కా ట్రై చేయి లాస్ట్ లో థమ్స్ అప్ మర్చిపోకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను మరి